ఛానల్ గాయత్రి వ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి సో ఆల్రెడీ మీ టైటిల్ చూసారు కదా సో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను చాలామంది రీసెంట్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే పీరియడ్ మిస్ అయింది అండ్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అయినా కూడా పీరియడ్ మిస్ అయింది ఈ మంతే టెస్ట్ చేసుకున్నా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది ఓకే ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ఒక లైన్ డార్క్ వచ్చింది ఒక లైన్ లైట్ వచ్చింది సో నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు అది వీక్ పాజిటివ్ అది ప్రెగ్నెన్సీయా కాదా ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే మళ్ళీ నాకు ఇలా టూ లైన్స్ డార్క్ రాలేదని నేను రీటెస్ట్ చేసుకుంటే నాకు అది మళ్ళీ టూ డేస్ తర్వాత నాకు నెగిటివ్ అనిపించింది సో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఈ వీడియోలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ వర్సెస్ అండ్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే సో ఈ రెండింటి మీద డిఫరెన్సెస్ మీకు చెప్తా ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి వెంటనే చెక్ చేసుకోగానే టూ డేస్లో లేదా విత్ ఇన్ వన్ వీక్ లోపల టెన్ డేస్ లోపల ఎలాంటి వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది అండ్ ఎలాంటి వాళ్ళకి ఇవి ఒకవేళ మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే వీక్ పాజిటివ్ వచ్చింది అనుకోండి ప్రెగ్నెన్సీలో సో అది ఎందుకు నెగిటివ్ అవుతుంది అసలు రీజన్ ఏంటి అంటే ముందు వీక్ పాజిటివ్ చూపించి తర్వాత అది నెగిటివ్ ఎందుకు అవుతుంది అసలు ఎలాంటి వాళ్ళకి అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూసేసేయండి సో దానివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట సో ఈ వీడియో మ్యాక్సిమం చాలా మందికి యూజ్ అవుతుంది వీలైతే ఎవరికైనా షేర్ చేయండి అలానే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సో ఇక లైట్ చెక్కిన వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో ఎలాంటి వాళ్ళకి పాజిటివ్ అని ఎర్లీగా అంటే చాలా త్వరగా ఫాస్ట్గా మనకి కన్ఫామ్ అవుతుంది అంటే కనుక మీకు పీరియడ్స్ రెగ్యులర్ ఉండి మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మీరు ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా మీరు మీ పీరియడ్ సైకిల్ కనుక సూపర్ ఉందనుకోండి అంటే పీరియడ్ సైకిల్ అంటే కరెక్ట్గా మీకు డే ఇప్పుడు కొంతమందికి ఎలా వస్తుందంటే పీరియడ్స్ 21 డేస్కి 24 డేస్కి వస్తుంది ఇప్పుడు ఈ మంత్ 21 డేస్కి వచ్చిందనుకోండి మీరు లాస్ట్ మంత్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ మంత్ మీ పీరియడ్ 21 డేస్కో 24 డేస్కో 35 డేస్ లోపల వచ్చేసింది అనుకోండి ఆ టైం కల్లా వచ్చేసింది మీరు ఏం ఈగర్గా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా వచ్చేసింది అనుకోండి సో మీకు మ్యాక్సిమం మీ పీరియడ్ మిస్ అయినా వన్ వీక్ లోపల మీరు టెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇన్ కేస్ మీకు ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ అలాంటివి కూడా లేకుండా సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఎవ్రీ మంత్ మీ పీరియడ్స్ అన్నది మీరు ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఆ త్రీ డేస్ కూడా నాకు ఏంటి ఫ్లో అన్నది కూడా నార్మల్గానే ఉంది సో కొంతమందికి ఫ్లో తక్కువ ఉంటుంది కొంతమందికి ఫ్లో హెవీ ఉంటుంది కొంతమందికి డిపెండ్స్ అన్నమాట కొంతమందికి ఇదివరకు స్టార్టింగ్లో 5 to 6 డేస్ అవ్వడం అట్లా కొంతమందికి అవుతుంది కొంతమందికి ఏంటంటే మెల్లిమెల్లిగా కొంచెం డేస్ అన్నది తగ్గుతూ ఉంటుంది అన్నమాట సో 3 డేస్కి అట్లా రావడం ఇన్ కేస్ ఎవరైనా ఆల్రెడీ మీరు ఒక మదర్ అయ్యి ఉండి ఒక బేబీకి మదర్ అయ్యి ఉంటే కనుక ఇది కొంచెం 3 డేస్కి తగ్గడం కానీ అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే బ్లీడింగ్ ఫ్లో అనేది తగ్గుతూ వస్తుంది సో ఇవన్నీ మీరు ఫస్ట్ టైం మదర్ కన్సీవ్ అవుతున్నా లేదంటే కొత్తగా మ్యారేజ్ అయినా సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి మీరు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీ బాడీ మీ హెల్త్ ఫిట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి మీ సైడ్ నుంచి కానీ మీ హస్బెండ్కి కానీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీరు హెల్దీగా ఉంటే కనుక మీకు విత్ ఇన్ 1 వీక్ కూడా అవసరం లేదు నాకు తెలిసి 2 to 3 డేస్ లోపల మీ పీరియడ్ మిస్ అయిన 2 to 3 డేస్ లోపల చెక్ చేసుకుంటే మ్యాక్సిమం వస్తుంది కానీ నేను ప్రతి వీడియోలో చాలామందికి నేను ఎవరికైనా పీరియడ్ మిస్ అయ్యింది అంటే 10 to 15 డేస్ ఎందుకు వెయిట్ చేయమంటానంటే ఎవరైనా ప్రాబ్లం చెప్పినప్పుడు ఇప్పుడు మనము కలిసి మాట్లాడింది వేరు వాళ్ళు జస్ట్ ఒక కామెంట్లో వాళ్ళ ప్రాబ్లం చెప్పింది వేరు సో అలా అయినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎంతవరకు చెప్పారన్నది తెలీదు నేను 2 డేసే అని చెప్పాను అనుకోండి మీరు కరెక్ట్ 2 డేస్లోనే చూస్తారు సో మీ పీరియడ్ సైకిల్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ నాకు తెలీదు సో ఇవన్నీ నాకు తెలియకుండా నేను మీకు ప్రాపర్గా నేను మీకు సజెషన్ ఇవ్వలేను కదా నేనే కాదు ఎవరైనా సరే సో అందుకనేసి నేను పీరియడ్ మిస్ అయినా 10 to 15 డేస్ వెయిట్ చేయమని చెప్పేది అందుకనే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ బ్లడ్ లెవెల్స్ కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా
జెంట్స్ కింద ఉండాలి ఉమెన్స్ కింద ఉండాలి అనేసి ఉంటుంది కదా సో కరెక్ట్ గా మీకు మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో మనం బేబీని కన్సీవ్ అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనం మన బాడీని చాలా స్ట్రాంగ్ గా గాని హెల్తీ వేలో గాని మనం మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ ఒక బేబీని క్యారీ చేయడం కాదండి 9 మంత్స్ బేబీని మనం మోస్తున్నాము అంటే ఆ డే 1 నుంచి కూడా మన బాడీలో చాలా రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే అది మూడ్ స్వింగ్సే కానీ బాడీలో చేంజెస్ కానీ హార్మోనల్ చేంజెస్ కానీ మన ఆలోచించే విధానం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఒక్కొక్క ఉమెన్ రియాక్ట్ అవుతూ ఉంటారు సో అందుకనే ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అందుకనే ఎవరి ప్రెగ్నెన్సీ కూడా మనం కంపేర్ చేసుకోవడానికి ఉండదు ఈవెన్ ఒక మదర్కి అంటే ఒక ఉమెన్కి ఇద్దరు 2 డెలివరీస్ అయినాయి అనుకోండి సో ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి కూడా మనం కంపారిజన్ ఇవ్వలేం సో అందుకనేసి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే కూడా ఫస్ట్ మీ హెల్త్ సిచ్యువేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ మీ డైలీ డే టు డే లైఫ్లో మీ హ్యాబిట్స్ అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే ఇదివరకు మన నానమ్మల కాలం అమ్మమ్మల కాలంలో ఉన్నంత గట్టిగా అయితే మనం లేము అండ్ ఫుడ్ కూడా అంత మంచి ఫుడ్ అయితే మనకి ఇప్పుడు దొరకట్లేదు అన్ని కెమికల్స్ ఇలా ఉన్నాయి కదా సో ఈ మాత్రం కూడా మనం కేర్ తీసుకోకపోతే కనుక మనము చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మనము డెలివరీకి ముందు ఉన్నంత ఫిట్నెస్ ఫిట్గా అయితే మనము ఆఫ్టర్ డెలివరీ ఉండలేమండి అండ్ ఇప్పుడు కూడా మనకి చాలా ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉమెన్స్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు సో అదొక్కటే రెస్పాన్సిబిలిటీ కాదు పిల్లల్ని ఏంటి కేర్ చేయాలంటే టేకింగ్ కేర్ చేయాలంటే నార్మల్ విషయం కాదనమాట అది మల్టీ టాస్కింగ్ అనుకోండి ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఒకవేళ సపోర్ట్ ఉంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఓకే పేరెంట్స్ సపోర్ట్ లేని వాళ్ళకైతే ఇంకా సూపర్ ఇంకా ఎక్స్పీరియన్స్ మనం చెప్పలేం మాటల్లో సో అందుకనేసి ఎవరైనా మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే కనుక ఫస్ట్ మీ హెల్త్ ఎలా ఉంది సో మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు పాజిటివ్ రిజల్ట్ వితిన్ 1 వీక్ లోపల మీరు టెస్ట్ చేసుకోగానే అది ఎలాంటి మీరు అంటే కిట్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు కిట్ వల్ల ప్రాబ్లం ఉంది అంటే కొన్ని కొన్ని కిట్స్లో మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా చూపించదని విన్నాను నేను నాకు తెలీదు నేను దాని గురించి కనుక్కొని తెలుసుకుని అవి మ్యాక్సిమం మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే దాని గురించి కూడా ఒక వీడియో చేసి మీకు షేర్ చేస్తానన్నమాట సో మ్యాక్సిమం కనుక మీరు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే 100% మీ సైడ్ నుంచి కూడా పాజిటివ్ ఉంటే కనుక మీరు ఒకవేళ మీ పీరియడ్ మిస్ అయ్యి 2 డేస్ లోపల 3 డేస్ లోపల 1 వీక్ లోపల మీరు టెస్ట్ చేసుకుంటే మీకు వెంటనే 2 లైన్స్ డార్క్ లైన్స్ చూపిస్తుందండి సో హెల్దీ ఉమెన్కి మనకి ఎలాంటి రిస్క్ ఉండదు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ఓకేనా అండ్ ఇప్పుడు వీక్ పాజిటివ్ గురించి మీతోటి షేర్ చేసుకుంటాను సో వీక్ పాజిటివ్ అంటే కూడా ఇది కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషనే కాకపోతే ఏంటంటే ఒక 50-50 ఛాన్సెస్ లాగా అన్నమాట సో మీ హెల్త్ మీకు ఒకవేళ కొంతమందికి ఏంటంటే వస్తుంది చూపిస్తుంది వీక్ పాజిటివ్ అని మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక లైన్ డార్క్ ఒక లైన్ చాలా చాలా లైట్గా కనిపిస్తుంది మనం కాసేపు అది కిట్ పక్కన పెట్టేస్తాం అనుకోండి ఒక 10-15 మినిట్స్ తర్వాత లైట్ పింక్ చూపిస్తుంది ఫెయింట్ లైన్ లాగా చూపిస్తుంది ఫస్ట్ తర్వాత లైట్ పింక్ చూపిస్తుంది సో అలా ఎవరికైనా వచ్చినట్టయితే కనుక అది మనకి 50-50 ఛాన్సెస్ అన్నట్టండి మనకి కన్ఫామ్గా మనము తీసుకోలేం ఒకవేళ మీకు ఎవరికైనా అలా చెక్ చేసుకున్నప్పుడు వచ్చిందనుకోండి సేమ్ డే మీరు డాక్టర్ని ఏంటి మీరు కన్సల్ట్ చేశారనుకోండి సో దానికి తగ్గ అది ఉండడానికి వాళ్ళు ఏదైనా మెడిసిన్ ఇవ్వచ్చు లేదా వాళ్ళు అది చెక్ చేశాక కూడా ఒకవేళ వాళ్ళు ఏదైనా టెస్ట్ రాశారనుకోండి ఆ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళు మీకు మెడిసిన్ ఇస్తే ఓకే ఇది వీళ్ళకి కంటిన్యూ అవుతుంది మెడిసిన్ ఇస్తే అని చెప్పేసి వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారనమాట సో మీరు ఇట్లా వచ్చింది కదా ఇంట్లోనే మనం 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత రీటెస్ట్ చేసుకుందాం అని చెప్పి చాలామంది చేస్తుంటారు సో దయచేసి ఆ మిస్టేక్ చేయకండి ఒకవేళ ఆ మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే 2-3 డేస్ తర్వాత మీరు చెక్ చేసుకునే లోపల అది నెగిటివ్ వచ్చేస్తుంది మ్యాక్సిమం చాలామందికి ఇలానే నెగిటివ్ వచ్చేస్తుంది సో అందుకనేసి ఎవరికైనా సరే వీక్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అంటే ఒక లైన్ డార్క్ ఒక లైన్ చాలా లైట్ కానీ లేదంటే ఫెయింట్ అవుతున్నట్టు కానీ వచ్చిందంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి సో వాళ్ళ సజెషన్ ప్రకారం కనుక మీరు తీసుకుంటే మీ ప్రెగ్నెన్సీ అది కంటిన్యూ అయిపోతుందా లేదా అన్నది వాళ్ళు చెప్పేస్తారు సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట ఎక్కువ వరి అవ్వాల్సిన పని ఉండదు
सो मैक्सिमम पॉइंट्स अयिते ई वीडियोलो नेनु मीकु क्लियर चेसानु प्रेग्नेंसी पॉजिटिव एवरेवरिकी स्ट्रांग प्रेग्नेंसी कंफर्म अवडानिकी अंड वीक पॉजिटिव वाळ्ळु एलांटि जाग्रत्त तीसुकुंटे कंटिन्यू अवुतुंदि अनेदि कूडा मीतोटि షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.